शाश्वत दत्तपुत्रुडि इल्लु शाश्वत दत्तपुत्रुडि इल्लु हैदराबाद लोने कानी आ इंट्लो इल्लालु मात्रं दत्तपुत्रुडि गारि इल्लु हैदराबाद लोने कानी आयन इंट्लो इल्लालु मात्रं ప్రతి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మారిపోతా ఉంటారు ఒకసారి లోకల్ ఒకసారి నేషనల్ మరోసారి ఇంటర్నేషనల్ మరి తర్వాత ఎక్కడికి పోతాడో ఆడవాళ్ళన్నా ఆడవాళ్ళన్నా పెళ్ళిళ్ళ వ్యవస్థన్న ఈ పెద్ద మనిషికున్న గౌరవం ఏమిటి అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందర్నీ కూడా కోరుతా ఉన్నా ఎందుకంటే ఇవన్నీ కూడా నిజాలు మన ఇళ్ళల్లో మన అక్క అని చెల్లెమ్మ అని చెప్పి మనం గౌరవించలేకపోతే మన ఇళ్ళల్లో మన పాపల్ని మన పిల్లల్ని మన పెళ్ళిళ్ళను మనం గౌరవించకపోతే మనమే లీడర్లుగా ఉంటూ 3 సంవత్సరాలకు ఒకసారి 4 ఒక సంవత్సరం 4 సంవత్సరాలకు ఒకసారి మనమే ఇల్లాలను మారుస్తా ఉంటే ఆడవాళ్ళ మీద మనమే ఇటువంటి గౌరవం ఇటువంటి చరణ భావం చూపిస్తా ఉంటే మనము ఎలాంటి నాయకులం మనము అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మిమ్మల్ని అందర్నీ కూడా ఈ ప్యాకేజ్ ఇస్తారు ఈ ప్యాకేజ్ ఇస్తారు మన రాష్ట్రం పరి మన రాష్ట్రంలో విషయం మన రాష్ట్రం విషయంలో కూడా అంతే ఈ ప్యాకేజ్ ఇస్తారుకు మన రాష్ట్ర విషయంలోనూ కూడా అంతే అతను పోటి చేసి ఓడిపోయిన బీవర్ల గాజువాకతో కూడా అనుబంధం లేదు కేవలం ఈ నియోజకవర్గాలు తనకు ఒక పనిముట్లగా మాత్రమే వాటిని చూస్తాడు వాటిని యూస్ అండ్ త్రో గానే భావిస్తాడు ఈ రోజు ఇక్కడికి ఈ పెద్ద మనిషి తన అభిమానుల ఓట్లు హోల్సేల్ గా అమ్ముకునేందుకు మాత్రమే అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు పోతూ ఉంటాడు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఈ పెద్ద మనిషిని చూసినప్పుడు సరుకును అమ్ముకునే వాళ్ళను చూశాం సరంజామా అమ్ముకునే వాళ్ళను చూశాం కానీ సొంత పార్టీని సొంత వర్గాన్ని వేరే వారికి అమ్ముకునే వ్యాపారిని మాత్రం శిరూపంలో రెండు షూటింగుల మధ్య విరామంలో అప్పుడో ఎప్పుడో ఒకసారి ఇక్కడికి వచ్చిపోతాడు వచ్చి ఇలాంటి వ్యాపారం చేసే ఈ వ్యక్తికి ఇలాంటి విలువలు లేని ఈ వ్యక్తికి మన రాష్ట్రమైన మన ప్రజలైన మన కాపులైన ఇలాంటి వ్యక్తికి ఏమి ప్రేమ ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వీళ్ళందరిది కూడా వీరందరిది కూడా ఒకటే మనస్తత్వం ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేయాలని కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పేదవాడికి మంచి జరగాలి అని కాదు వీళ్ళకి అధికారం కావాల్సింది అధికారం వీళ్ళకి కావాల్సింది కేవలం దోచుకోవడానికి దోచుకున్నది పంచుకొని హైదరాబాద్లో పంచుకునే దానికి ఇది వీళ్ళకు మన రాష్ట్రం మీద ఉన్న ప్రేమ మన రాష్ట్ర ప్రజల మీద ఉన్న ప్రేమ అన్నది మాత్రం
ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇలాంటి వారంతా కూడా మన రాష్ట్రం మీద ప్రేమ లేని వాళ్ళు, మన రాష్ట్ర ప్రజల మీద ప్రేమ లేని వాళ్ళు, మన రాష్ట్రంలో కూడా కనిపించని వాళ్ళు, ఇలాంటి మహానుభావులంతా కూడా అనుక్షణం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. బాబుకి ఇక్కడికి ప్రజలు అధికారం ఇవ్వలేదని చెప్పి వీళ్ళందరూ కూడా కోపంతో ఊగిపోతూ ఉంటారు. అధికారం చంద్రబాబుకు పోయేసరికి వీళ్ళందరికీ కూడా ఫ్యూజులు పోతాయి. ఎందుకంటే ఆదాయాలు పోతాయి కాబట్టి ఫ్యూజులు పోతాయి. ఈరోజు మన మట్టితో కానీ మన మనుషులతో కానీ, మన మట్టితో కానీ మన మనుషులతో కానీ మన రాష్ట్రంతో కానీ ఏ రకమైన బంధము, ఏ రకమైన అనుబంధము ఈ మనుషులకు లేదు. వీళ్ళంతా కూడా మనతో చేసేది కేవలం వ్యాపారం మాత్రమే చేస్తారు. ఆశ్చర్యం అనిపిస్తుంది, మన ఎస్సీలను నా ఎస్సీలు అని కూడా వీళ్ళు చెప్పుకోలేరు, మన బీసీలను నా బీసీలు అని కూడా వీళ్ళు చెప్పుకోలేరు, నా మైనారిటీలను మైనారిటీలను నా మైనారిటీలను కూడా వీళ్ళు చెప్పుకోలేరు. చివరికి కాపులను కూడా నా కాపులు అని కూడా వీళ్ళు చెప్పుకోలేరు. మన పేదవాడిని అని కూడా ప్రేమ, అభిమానం, బాధ్యత వీళ్ళు చూపించలేరు. పైపెచ్చు ఎస్సీ కులాలలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని చెప్పి అవహేళన చేస్తారు. బీసీలను తోకలు కత్తిరిస్తా కబడ్దారని చెప్పి అంటారు. పేదలకు ఇంగ్లీష్ మీడియం వద్దంటారు.